ఇది మనకు తెలిసిందేనండి, ఇది ఒకరు చెప్పేది కాదు. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, నిన్న కూడా ఒక జడ్జి ముందుకు వెళ్ళి జడ్జి ప్రూవ్ చేసింది ఒక ఒక ఇది ఇంత అమౌంట్ లేకపోతే ఒక ఎక్స్ అమౌంట్ లేకపోతే వై అమౌంట్ చంద్రబాబుకి కానీ ఆయన అనువేది గారికి ఇచ్చారా. వాళ్ళు కూడా ఉన్నారు, మేము విచారించడానికి వస్తున్నాం. అసలు అక్కడ డబ్బే అవ్వలేనప్పుడు, డబ్బే ఎక్కడికి పోనప్పుడు విచారించేది ఏముందండి? ఇది చూస్తే నేను పందిని, నేను బురదలో ఉన్నాను, అదేవిధంగా మీరు కూడా రండి అని చూడటం తప్పితే ఇది వ్యక్తిగత కోరణాలు లేకపోతే ఒక దుర్మార్గపు చర్య తప్పితే ఇదేమీ అక్కడ అవినీతి జరగలేదు. అది ప్రపంచానికి తెలుసు. అదేమీ కొత్తగా నిరూపించాల్సిన అవసరం లేదు, ఇంకోటి కాదు. ఒక నీచుడు ఎంతకైనా దిగదాడుతుండండి, వాడు ఎంత ఇంత ఇప్పుడుదాకా చేసింది ఏంటి? సి ఒక సొంత బాబాయిని చంపితే ఇంతవరకు ఏం చేయలేనోడు, ఒక అరెస్ట్ చేయించినోడు, వాడి గుణం అది, వాడి నీచ బుద్ధి. ఇంతకు మించి మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఎందుకంటే మనము ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ తిరగబడాలి. వాళ్ళ బుద్ధి ఇది, వాళ్ళు ఎంత ఏది ఏనానికని దిగదారుతారు. అసలు వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు అధికారుల గురించి కాదండి, ఇది ప్రజాస్వామ్యం ప్రజల్లో తిరిగి రావాలి. ఒక అధికారుల గురించి కాదు, మనకే తెలుస్తుంది. ఒక 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 ఎంపీ మీద అరెస్ట్ వారెంట్ ఇస్తే అరెస్ట్ చేయలేని పోలీసు వ్యవస్థ ఉన్న రోజుల్లో మన పోలీసు వ్యవస్థ మాట్లాడి ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల్లో తిరగబడాలి. తప్పితే ఒక అధికారిని ఇంకొకరిని నిందించి తప్పు లేదు. మన ప్రజల్లో రావాలి మార్పు. ప్రజల్లో మార్పు రానంత కాలం ఎవడేం చేయలేడు. ప్రజల మార్పు వచ్చి ప్రజలు తిరగబడ్డ రోజే దీనికి పరిష్కారం లభించింది. అంతకుమించి కోర్టులు సెకండరీ అండి. మన ప్రజలు ఎక్కడుంది? ప్రజల స్తబ్దత ఎందుకు? రోడ్ల మీద ఎందుకు రావట్లేదు? ప్రతి ఒక్కరు వచ్చి దీని మీద ఖండించినప్పుడే మన ప్రజాస్వామ్యం బాగుపడుద్ది. ఇక్కడ అంతకుమించి మన ఒక కోర్టు, ఎస్ కోర్టులు అన్నీ వస్తాయి, అది సెకండరీ. మనలో ఏమైంది? మనలో నిర్లిప్త భావం ఎందుకు? మనం ఎందుకు దీని మీద ప్రశ్నించలేకపోతున్నాం? ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి కూడలో తిరగబడాలి. అంతకుమించి అది తప్పితే వాడెవడో వచ్చేస్తాడు, ఈడెవడో చేస్తాడు. ఎస్, ఈరోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది, దీని బెనిఫిట్ చేస్తున్నాం, మనం ఎందుకు చేయకూడదు? ఒకనాడు హైదరాబాద్ ఎలా ఉంది? 2001లో 2002లో ఈరోజు ఇంత డెవలప్ అయింది. అది ఆ రోజు ఆయన విజన్ 2020 అన్నాడు. ఇప్పటికి వచ్చింది, దాని ప్రభావం మనం అనుభవిస్తున్నాం. మనం ఎందుకు చేయకూడదు ప్రొటెస్ట్? ప్రతి ఒక్కడు, ఇది ఒక్క ఇది నా సమస్య కాదు, ఇంకో సమస్య కాదు, ఇంకొకరి సమస్య. ఇది ప్రతి ఒక్క పౌరుడి సమస్య, ప్రతి ఒక్క గ్రామ సమస్య, ప్రతి జిల్లా సమస్య.